उम्मडी वरंगल जिल्लालो एडतेरिपि लेनि वर्षं कुरुस्तोंदि एक्कडिकक्कड वर्षपु नीरु निलिचिपोयिंदि लोतट्टु प्रांतालन्नी जलमयमय्यायि लोतट्टु प्रांतालोनि इळ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది ఇటు భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లోకి నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది उम्मडी वरंगल जिल्लालो एडतेरिपि लेनि वर्षं कुरुस्तोंदि एक्कडिकक्कड वर्षपु नीरु निलिचिपोयिंदि लोतट्टु प्रांतालन्नी जलमयमय्यायि लोतट्टु प्रांतालोनि इळ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది ఇటు భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లోకి నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు వరంగల్ నగరంలో తొలకరికి కురిసిన వర్షాలతోటే పలు కాలనీలు జలమయమయ్యాయి చాలా మెయిన్ రోడ్లు కూడా ప్రధాన రోడ్లు కూడా జలమయమైపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం అంబేద్కర్ భవన్ కు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గల్లీలోకి వచ్చాము ఈ కాలనీలో చూస్తే చాలా చోట్ల ఇళ్ళలోకి నీళ్లు చేరినాయి నాలాల నుంచి వెళ్లాల్సిన నీళ్లు కాస్త కాలనీలోకి తరలి వచ్చి ఇళ్ళలోకి చేరిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఈ కాలనీ మొత్తం జలంతో నిండిపోయి మొత్తం ఇళ్ళలోకి నీళ్లు చేరినాయి గంట క్రితం వరకు కూడా విపరీతంగా సుమారు మోకాల లోతు వరకు ఈ మెయిన్ రోడ్ మొత్తం నీళ్లతో నిండిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో ఇప్పటికీ దాదాపు 25 నుంచి 30 ఇళ్ళు కూడా జలమయమైనటువంటి కాలనీలోనే ఉన్నాయి ఇళ్ళలోకి నీళ్లు చేరినాయి వాటిని మొదటి వర్షానికే ఆ నీళ్లను బయటికి తోడి కడుక్కునేంత దుస్థితిలో వరంగల్ నగరం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు అంచనా కూడా వేయలేదు ఈ రోజు వర్షానికి ఇంత దారుణంగా నీళ్లు ఇంట్లోకి చేరుతాయని ఎవరు కూడా అంచనాలు కూడా వేయకుండా తెల్లవారు చూసేసరికి నీళ్లు వచ్చేటప్పటికి ఒక్కసారిగా అవక్కైనటువంటి సందర్భం కనిపిస్తుంది మనం చూడొచ్చు ఈ కాలనీలో సుమారుగా 20 ఇండ్లు ఉన్నాయి 20 ఇండ్లలోకి పూర్తిగా చేరా ఇది ఒక లైన్ మాత్రమే ఇంకొక పక్క కాలనీలో పక్క లైన్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇట్లా మొత్తం దాదాపు 50-55 ఇండ్లలో నీళ్లు చేరి మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇలా ఆ గోకుల్ నగర్ అశోక్ నగర్ అలాగే ఇటు సుమంగళి ఫంక్షన్ హాల్ ముందు కూడా ఇలాంటి దుస్థితి ఉందనేది స్థానికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం అసలు ఎప్పుడు ఈ వర్షంకి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ టైంలో నీళ్ళు వచ్చాయని చెప్పండి సార్ ఎన్ని గంటలకు మీకు మొత్తం 5 గంటలకి వర్షం స్టార్ట్ అయింది అప్పుడైతే ఏం నీళ్ళు లేవు 6 గంటల సమయంలో ఈ కొంచెం కొంచెంగా నీళ్ళు రావడం మొదలైంది దాదాపు 6:30 7 గంటల ప్రాంతంలో దాదాపు 20-30 ఇళ్ళు పూర్తిగా జలమయమైపోయినాయి ఇంకొక 40-50 ఇళ్ళు మాత్రం పాక్షికంగా జలమయమైనాయి ఇళ్లలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా తడిచిపోవడం జరిగింది
గత 2 సంవత్సరాల నుండి ఇబ్బంది ఫేస్ అవుతున్నాం మేము. ఆ 2 సంవత్సరాల నుండి కూడా మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారికి కూడా విన్నవించుకున్నాం. గత సంవత్సరం మేయర్ గారు కూడా వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఫస్ట్ తొలకరి వర్షానికి ఎట్లా అవుతాయి? ఈ మొదటి వర్షానికి ఇది ఫస్ట్ టైం. ఇది వరకేమో 2-3 వర్షాలు పడ్డ తర్వాత ఈ ప్రాబ్లం వచ్చేది, కానీ ఈసారి మాత్రం మొదటి వర్షానికే ఈ ప్రాబ్లం ఏర్పడ్డది. అంటే ఇంకా ముందు ముందు ఇంకెట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి కొంచెం తొందరగా ఈ నీళ్లు రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుంటది అనేది ఇక్కడ మనం అందరం కోరేటువంటి. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంది మీ కాలనీ? మా కాలనీలో గత సంవత్సరం ఈ విధంగానే ఉండే. అప్పుడు మేయర్ గారిని కూడా పిలిపించి చూపెట్టాం, కానీ వారు వచ్చి చూశారు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ సమయం కూడా ఇప్పుడు మొన్న నిన్న రాత్రి వర్షానికి మేము రాత్రి పడుకున్నాం, తెల్లారేసరికి మా ఇంట్లో నీళ్లు స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. 34 అసలు తొలకడి వర్షానికి ఈ పరిస్థితి ఉన్నదంటే రాబోయే 3 నెలలు వర్షాకాలం ఉన్నది. మొదటి వర్షాకాలంలో ఇంకెంత ప్రాబ్లం జరుగునో అధికారులు అయితే పట్టించుకునేది లేదు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ కాలనీకి అన్ని ఇది ఒకటి మెయిన్ కాలువకు లింక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్వార్థానికి తీసుకొచ్చి ఇది డౌన్ ఉందని చెప్పి ఈ కాలనీకి ఇచ్చే వరకు అక్కడ ఇంజోస్ కాలనీ, రెడ్డి మ్యారేజాలు, సుమంగళ ఫంక్షన్ హాల్, ఎక్సైజ్ కాలనీ వాటర్ అంతా ఇటే వచ్చే వరకు, ఒకటే ఏరియాకి వచ్చే వరకు ఈ ప్రాబ్లం జరుగుతున్నది. అదే కనుక ఈ సైడ్ కూడా ఇంకొక రోడ్డు మోరి తీస్తే ఈ ప్రాబ్లం కొద్దిగా కొద్ది తగ్గుముఖం పడుతుంది. ఎట్లా ఉంది మా ఇంట్లో మొదట 5 గంటలకే ఇళ్ళలోకి నీళ్లు చేరడం వల్ల ఎలాంటి సమస్య వస్తుంది? అసలు నిద్రలకే లేచే వరకే వాళ్ళు చెరువులు ఉన్నట్టు అయింది పరిస్థితి. తలుపు తీసి బయటకు వచ్చే వరకే ఇళ్లలో మొత్తం నీళ్ళు వచ్చినాయి. గేటు తీసి బయటకు వచ్చే పరిస్థితి లేదు, తలుపు తీసి బయటకు వచ్చే పరిస్థితి లేదు. తొలకరి వర్షానికే ఇట్లుంటే 3 నెలలు ఇంకా వర్షాకాలం ఉన్నది, మరి అప్పటి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంత ఘోరంగా నీళ్ళు వస్తే కనీసం దేనికైనా కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ఉంటే ఎట్లా? ఏ అధికారులు కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకుంటలేరు. దయచేసి ఇది కేర్లెస్ చేస్తే చాలా కష్టం. ఈ వర్షాకాలంలో ఇట్లా ఉంటే బాగుండదు, తప్పకుండా ఇది స్పందించండి. మళ్ళీ అంతేకాకుండా ఎక్కడెక్కడి నీళ్ళు ఇప్పుడు ఎంజాస్ కాలనీ అక్కడెక్కడి నుంచో ఉన్న కాడి నుంచి ఎక్కడెక్కడ డైవర్ట్ చేస్తే అయిపోతుంది కదండి. ఈ ఒక్క ఏరియాకి ఈ ఒక్క మోరికే యాడ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అవి ఎక్కడెక్కడ చేస్తే ఇంత వాటర్ ఫ్లోయింగ్ ఇక్కడికి రా, ఇక్కడ దాకా రాదు కదా. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం చూడొచ్చు మనం వాళ్ళందరూ కూడా ఇళ్లలోకి చేరి ఇంటి ముందట మొత్తం నీళ్లు ఉండడం వల్ల వాళ్ళు కనీసం పాలు అవి నిత్యావసర వస్తువులు కూడా తీసుకోలేని జనం అంతా పైన ఉండి ఇంటి పైన ఉండి వెయిట్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎవరన్నా ఇక్కడికి పాల వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పాలు తీసుకోవడం కోసం అలాగే లేదు ఇతర అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయాలన్నా అది వాళ్ళు బయటే పైనే నిలబడి చూస్తున్న సందర్భం ఉంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరిన తర్వాత వాటిని శుభ్రం చేసుకునే వాళ్ళకు కూడా చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి కాలువలకు సంబంధించినటువంటి కొంతమంది ఆ నీటిని బయటికి తోసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నీళ్లు మొత్తం నిండిపోవడం వల్ల అవి పూర్తిగా బయటకు పోకుండా మళ్ళీ ఇంట్లోకే చేరుతున్న సందర్భం స్పష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్య ఈ ఒక్కరోజే కాదు, ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఇదే దుస్థితి ఉంది. చాలా ఇబ్బంది వస్తుంది, చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, దీనికి సొల్యూషన్ చూపిస్తామని చెప్పినటువంటి అధికారులు కాస్త ఏ సొల్యూషన్ చూపించట్లేదు. వేరే వేరే కాలనీకి సంబంధించి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కాలనీకి సంబంధించినటువంటి నాలాలను ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ కాల నాలాకి అటాచ్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. సో దీనికి సొల్యూషన్ కూడా ఉంది. ఈ పక్కన అంటే రెండు వైపుల నాలా కనుక తీయగలిగితే ఈ సమస్య వచ్చేది కాదు. ఇటువైపు ఇంకొక నాలా నిర్మించాలి లేదా నాలా విస్తీర్ణాన్ని పెంచాలి అని చెప్పినా దాన్ని చేయకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి కొన్ని వేరే కాలనీలకు సంబంధించినటువంటి నీటిని డైవర్ట్ చేయడం వల్లనే ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు ఇప్పటికన్నా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్తున్నారు. మరోవైపు తొలకరి వర్షానికి వరంగల్లోనే చాలా కాలనీలు, అంటే గతంలో 100 కాలనీలకు సంబంధించి జలమయమైన టైంలో కేసీఆర్ స్వయంగా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య మరొకసారి రాకుండా చూస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో తొలకరి వర్షానికే మళ్ళీ కాలనీలోకి నీళ్లు చేరడం వల్ల ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఇటు కరోనా, దాంతోపాటు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నీళ్లు కనుక చేరితే మరింత రోగాల బారిన పడతాం అనే భయం మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నాలాలను క్లియర్ చేస్తే ఈ నీటి సమస్య అంటే నీళ్ళలోకి నీరు చేరడం అనే సమస్య కొంత తప్పుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు నాలాలను క్లియర్ చేయడం వల్ల తొలకరి వర్షానికి సంబంధించినటువంటి నాలాలు నీళ్లు వాటి నుంచి వెళ్ళిపోయి కలుస్తాయి కాబట్టి అవి వెంటనే దాన్ని చేపట్టాలి, ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూడాలని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది.